ఇరవై రోజుల కింద అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రోహిత ఆచూకి ఎట్టకేలకు లభించింది. ఆమె కోసం గత కొన్ని రోజులుగా ముమ్మరంగా గాలిస్తున్న గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. పూణేలో రోహిత ఆచూకిని తెలుసుకొని పోలీసులు కనుగొన్నారు. కుటుంబ కలహాలతోనే రోహిత ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం లోపు ఆమెను పోలీసులు హైదరాబాద్ తీసుకురానున్నారని, ఇక్కడికి తీసుకొచ్చాక కుటుంబ సభ్యులకు ఆమెను పోలీసులు అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే రోహిత పూణే నుంచి రావడానికి ఇష్టపడడం లేదని, అక్కడ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు, ఆమె తిరిగి హైదరాబాద్ రావాలనుకోవడం లేదని సమాచారం. హైదరాబాద్ నుండి వెళ్లే ముందు ఆమె తన ఏటీఎం కార్డు నుంచి 82,000 రూపాయలను డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు.